మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. రత్నధారణకు సంబంధించిన నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, జ్యోతిష్ శాస్త్రానికి రత్నధారణ గల సంబంధం ఏంటిది, రత్నధారణ చేయటం వల్ల జాతకం మారిపోతుందా, రాజయోగం వచ్చేస్తుందా, ఆ టాపిక్ గురించి చెప్పాను. మీరు ఈ వీడియోకి లింక్, వీడియోస్ ఉంటాయి, వెతకండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది చెప్పబోయే టాపిక్ ఏంటంటే రత్నాలకు మనిషికి గల సంబంధం ఏంటిది. ఎందుకోసం అంటే మనం ఏదైనా మనకు ప్రాక్టికల్గా కావాలి కదా, సైంటిఫిక్గా మనకు ప్రూఫ్ కావాలి కదా, లేకపోతే మనం ఒప్పుకోం అయిపోయాం. బట్ ఆ ఎవిడెన్స్ చూపిస్తూనే ఋషులు మనకు చెప్పారు, కానీ అంత జ్ఞానం తెలుసుకునే క్యాపబిలిటీ ఇప్పుడు మనకు లేదండి. కాబట్టి ఋషులు చెప్పినవి మనం ఫాలో అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. హవెవర్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద న్యాచురల్ ప్రెషియస్ స్టోన్స్ అండ్ ద హ్యూమన్ హ్యూమన్ బాడీ. సో ఒక మనిషి, మనిషి అండి వాడు ఎవడు అంటే ఈ ఒక రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటే మనిషేనా? సో మనిషి అనేవాడికి ఇక్కడ పూర్వకాలంలో కానీ ఆయుర్వేదంలో కానీ ఏం చెప్తారు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు, మీన్స్ ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్, ఫైవ్ మోటార్ ఆర్గన్స్. ద హ్యూమన్ బాడీ విత్ హ్యావింగ్ విత్ ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ అంటే ఏంటి, శ్రోత్రం, చక్షు, స్పర్శనం, చ రసనం, గ్రాణమేవ చ. తర్వాత ఏంటి, అనాటమికల్ బాడీ. ఇప్పుడు అనాటమికల్ బాడీ అని ఉంటుంది, ఇప్పుడు మెడికల్ సైన్స్ ప్రకారం వస్తే కనుక అనాటమికల్ బాడీ అండ్ జియోలాజికల్ బాడీ అండ్ ఇంబ్యాలెన్స్ విత్ ద బయోకెమిస్ట్రికల్ ఇంబ్యాలెన్స్ అనేది హ్యూమన్ బాడీలో జరుగుతాయి. సో ఫస్ట్ అనాటమీ బాడీ. అనాటమీ బాడీ అని అన్నప్పుడు ఏంది, శరీరంలో ఉండేటువంటి రక్త కణాలు కానివ్వండి, తర్వాత టిష్యూస్ కానివ్వండి, తర్వాత ఎముకలు, నర్వ్ సిస్టమ్, ఈ మొత్తం కూడా దాదాపు 11 సిస్టమ్స్ వస్తాయి, 11 సిస్టమ్స్ వస్తాయి అనాటమీలో. అలాగే ఫిజియాలజీలో కూడా 11 సిస్టమ్స్ వస్తాయి. సో ఎస్క్రియేషన్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ అండ్ కార్డియాటిక్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్. సో ప్రతి ఒక్క ఈ సిస్టమ్స్ అన్నట్టు కూడా ప్రతి హ్యూమన్ బాడీలో ఉంటుంది. ఇది ఆయుర్వేద ప్రకారం వస్తే కనుక మనిషి శరీరంలో ఇవన్నీ జరగడానికి మూల కారణాలు సప్తధాతువులు అంటారు. అంటే రస, రక్త, మజ్జ, మాంస, అస్థి, మేధ, శుక్ర. 7 ధాతువుల వల్ల మనిషి యొక్క శరీరంలో బ్యాలెన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతాయి. అవి 3 కూడా ఇంబ్యాలెన్స్ అంటారు, వాత, పిత్త, కఫము అని అంటారు. అంటే ఒక మనిషి అంటే ఏంటి అనేది ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోకుండా నేను మనిషిని అంటే నువ్వు మనిషివే, కాకపోతే ఇవన్నీ తెలుసుకుంటే వాడు మనిషి అవుతాడు. సో మనిషిలో ఒక వ్యక్తి నడవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ఏదైనా ఒక పని చేయడానికి కానీ, ఆలోచించడానికి కానీ అండ్ ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్, మోటార్ ఆర్గన్స్ కానీ, ఫిజియాలజీలో ఫంక్షన్ జరగడానికి కానీ, అనాటమికల్ బాడీ మూవ్ అవ్వడానికి కానీ, ప్రతి ఒక్క దానికి ఒక నియుక్తమైనటువంటి ఒక శక్తి అనేది లోపల ప్రసారం అవుతేనే మనిషి, యో మనిషి లోపల చలనం అనేది ఉంటుంది, లేకపోతే వాడు శవం అవుతాడు. సో ఇది మనిషి అంటే. మరి ఈ మనిషి శరీరంలో రుగ్మతలు అనేటివి వస్తాయి. ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుంది ఈ మనిషి శరీరం అనేది చాలామందికి తెలియదు ఏంటంటే, మనిషికి ఉన్న శరీరం ఇది ఒకటే కాదండి. సనాతన ధర్మ ప్రకారము మనిషికి 5 శరీరాలు ఉంటాయి. 1 అన్నమయ శరీరం. అన్నమయ శరీరం అంటే ఏంటి అంటే ఇట్స్ కేవల్ అనాటమికల్ బాడీ, ఫిజియోలాజికల్ బాడీ. ఓకే, అన్నమయ శరీరము. తర్వాత ప్రాణమయ శరీరం అంటే ఓన్లీ శరీరం అంటే ఏంటి, అన్నం తింటూ ఉండడం అనేది శరీరం. అది అంటే అన్నం తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది, దీని ఏమంటారు, అన్నమయ శరీరం అంటారు. తర్వాత ప్రాణమయ శరీరం. ప్రాణమయ శరీరం అంటే ఫిజియోలాజికల్ ఫంక్షన్ జరుగుతుంది బాడీలో. అంటే మనకు తెలియకుండానే మనం తిన్న ఆహారం మొత్తం కరిగిపోతుంది, రక్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల విటమిన్స్ అనేవి డివైడ్ అయిపోతాయి, ప్రతి ఒక్క టిష్యూస్ కనెక్టివ్గా జరుగుతాయి, ఇదంతా ఒక ఫిజియోలాజికల్ ఫంక్షన్ జరుగుతుంది. సో ఇది ప్రాణమయ శరీరం. తర్వాత మనోమయ శరీరం. మనిషి హెల్తీగానే ఉంటాడు, కాకపోతే బాగుండడు, అన్నం తినబుద్ధి కాదు, మనసు బాగాలేకపోతే ఇంకేం ఏమైనా బాగుంటుందని చెప్పండి. మీ మనసు అస్సలు బాగుండదు, మీ ముందు పంచభక్ష పరిమాణాలు పెడతారు, తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి కాదు, అసలు గొంతులో దిగదు, అసలు మనసు బాగాలేకపోతే దిగదు. సో ఇది మనోమయ శరీరం. అంటే ఒక్కొక్క దాన్ని ఒకటి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ప్రాణమయ శరీరాన్ని ఏమో అన్నమయ శరీరాన్ని, అంటే ఈ నార్మల్ అనాటమికల్ బాడీనేమో ఫిజియోలాజికల్ ఫంక్షన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఫిజియోలాజికల్ బాడీనేమో సైకలాజికల్ బాడీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మనోమయ శరీరం అయిపోయింది. తర్వాత ఏంటి, జ్ఞానమయ శరీరం. సో మనస్సు కూడా కంట్రోల్ ఎప్పుడవుతుంది, మనం ఎప్పుడైతే మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు, నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు నీకు తెలియదు, ఒక ఫ్రెండ్కి వెళ్ళో, ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళో, నువ్వు చెప్పావు ఇది నా బాధ కారణమని. సో అప్పుడు ఆ విఘ్నత ఉన్నటువంటి వాడిని ఒక సొల్యూషన్ చెప్తాడు, దాన్ని మనస్సు సెట్ అయిపోతుంది. సో విజ్ఞానమయ శరీరం మనస్సును కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఏంటి, ఆనందమయ శరీరం. సో
హ్యాపీనెస్, ద ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. సో అది యూనివర్సల్ బాడీ అంటారు, అదే దైవత్వాన్ని పొందడం అంటారు. సో అది ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఎక్స్ట్రాడినరీ బాడీ ఏదైతే ఉందో, ఆనందమైన శరీరం ఏదైతే ఉందో, దీన్నే కాస్మాలజికల్ బాడీ అంటారు. మన శరీరము ఇట్స్ ఎ కాస్మిక్ బాడీ. మనము సూర్యరశ్మితో ఉండడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. సూర్యరశ్మిలో ఉండేటువంటివి ఎన్ని కిరణాలు ఉంటాయి? సూర్యుడి కిరణాలు యాక్చువల్లీ సహస్ర భానోదయం అంటారు, అంటే 1000 కిరణాలు ఉంటాయి. కానీ సూర్యుడిలో ఉండేటివి ముఖ్యమైనవి 7 కిరణాలు. మనిషి శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైన ధాతువులు 7 ధాతువులు, సప్త ధాతువులు అంటారు. ఏవవి సప్త ధాతువులు? ఇందాక చెప్పాను, రసము, రక్తము. రసం అంటే ఏంటి? మనం అన్నం తినగానే కరిగేది రసమే. తర్వాత రసం రక్తం కిందకి డైవర్ట్ అవుతుంది. తర్వాత రసము, రక్తము, మజ్జ, మాంసము, అస్థి అంటే ఎముకలు, మేధ, శుక్ర. ఈ 7 ధాతువులకి సూర్యుడి కిరణాల్లో ఉండేటువంటి 7 కిరణాలు అనుసంధానం పడతాయి.